अल्लूर सीतारामराज जिला रंपचोड़वरम नियोजकवर्गम देवीपट्नम मंडलम कोंतूरु ग्रामंलो स्वयंभूगा वेलसिन मातृश्री गंडिपोशम्म अम्मवारी आलय हुंडी लेक्किंपुनु इन्स्पेक्टर एंडोमेंट राजमंड्री वारु मरियु आलय अधिकारुलु पोलीस शाख मीडिया वारि समक्षंलो निर्वहिंचारु। गंडिपोशम्म आलय इवो लक्ष्मी कुमार मात्लाडुतू मातृश्री गंडिपोशम्म आलय हुंडी लेक्किंपुनु एंडोमेंट राजमंड्री वारि समक्षंलो 6 हुंडीलनु लेक्किंचुका वच्चिन आदायं 2,01,033 रूपायलनि तेलियजेशारु आलय इवो लक्ष्मी कुमार। అలాగే ఈ నెల 23 నుండి 27 వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు। ఈ జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని అమ్మవారి భక్తులు ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు। ఈ రోజు ఉదయం నుండి ఇన్స్పెక్టర్ గారు ఎండోమెంట్స్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి ఉండీలను తెరిచి లెక్కించగా 2,01,033 రూపాయలు రావడం జరిగింది। దాదాపుగా 6 నెలల పాటు శ్రీ అమ్మవారి ఆలయం గోదావరి ఫ్లడ్ వాటర్లో మూలిగి ఉన్నది। దాని కారణంగా భక్తుల రాక అన్నిటికీ కూడా దర్శనాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి। ఈ ఫ్లడ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరిగింది। సో ఫ్లడ్ తర్వాత ఇప్పుడు ఈరోజు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ విలేజర్స్ మీడియా వారి సమక్షంలో ఉండీలను తెరిచి లెక్కించగా ఈ సొమ్ము అనగా 2,01,033 రూపాయలు రావడం జరిగింది। అలాగే ఈ నెల 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు శ్రీ అమ్మవారి యాన్యువల్ జాతర ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది। ఈ ఫెస్టివల్కి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। క్యూ లైన్లు అలాగే భక్తులకి శానిటేషన్ అలాగే డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। భక్తులకు కూడా మీ ముఖంగా విజ్ఞప్తి ఏంటంటే గోదావరి పరిసర ప్రాంతాలకు కానీ రేవుల్లోకి కానీ దగ్గొద్దని చెప్పేసి మేము స్నానాల రేవును క్లోజ్ చేయడం జరిగింది। ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గోదావరి రేవును క్లోజ్ చేయడం జరిగింది। అది భక్తులు అర్థం చేసుకుని ఎవరో కూడా గోదావరిలో దిగడం కానీ గోదావరి దరిదాపులకు వెళ్ళడం కానీ చేయొద్దు। ఎందుకంటే మన టెంపుల్కి సమీపంలోని పోలవరం ప్రాజెక్టు వర్క్లు జరుగుతున్న కారణంగా ఎవరో కూడా అటు సైడ్ వెళ్ళడం కానీ గోదావరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం కానీ అక్కడే పనులు చేయొద్దు। సో మా సిబ్బందికి సహకరించి అన్ని డిపార్ట్మెంట్లకి ఇక్కడ విధుల్లో ఉన్న డిపార్ట్మెంట్లకి సహకరించి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం।